కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, గారు స్టార్ట్. సంసారానికి పనికిరావు అంటుంది, ఇంకేం చేయాలండి నేను? మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గుండాకి చచ్చిపోతారు. ఏం చేద్దామంటవా? పెళ్లి చేసుకున్నందుకు ఆ కర్మ నేను పడుతున్నా వాళ్ళకి ఎందుకులే అని చెప్పి ఎంత అరిచినా కూడా నేనేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవాడిని ఆయన చెప్తున్నాడు. దీని ఏమన్నా సన్నాస దరిద్రుడా? పోతానన్నయ్యా, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్యా, నేను పోతాను. అయన్ని కరెక్టేలేండి, మగాడు అయన్ని కరెక్టే గానీ మగాడు కాదా? ఆ మగాడేనండి. నాకు అర్థం కాలేదు సార్. అయన్ని కరెక్ట్ మగాడు కాదు అన్నా ఉంట కదా నీకు. ఆడు మగాడు రా, పిల్లలు పుట్టరు, నువ్వు మగాడు కాదు అని చెప్పేవాడు. పిల్లలు పిల్లలు ఆ రాట అంత పర్టికులర్ గా అనలేదు మేడం. ఏం చేస్తానండి, నేను రెచ్చగొడుతున్నాడు అండి. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? విపరీత భూతులు మాట్లాడుతున్నాడు ఆ మాట అన్నానండి. మొదటేమో వేరు కాపురం పెడదాము అని చెప్పి ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చావు. తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదు పిల్లల్ని కంటే బాగుంటుంది అని చెప్పావు. నువ్వు చెప్పిన ప్రతి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను ఇమేజ్ ఉండదు అండి. ఏమి ఇమేజ్? నీకు చాలా నేను క్యారెక్టర్ పరంగా కానీ అంత ఇమేజ్. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డ్ కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? మూసుకో. శుభ్రంగా సమాజంలో బ్రష్ పట్టించి రెచ్చగొడతావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? అది రెచ్చగొడతారండి కొంతమంది. నువ్వు రెచ్చిపోవటం నీ తప్పు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీకేం బాధ? అప్పుడు నేనేం అనట్లేదండి. మరి